వేములవాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రైతులకు సాగునీటిని అందించడానికి శాసనసభ్యుల చనమనేని రమేష్ బాబు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు అని టీఆర్ఎస్ రూరల్ మండల శాఖ అధ్యక్షులు గోస్కుల రవితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ కట్టం హనుమాన్లు పేర్కొన్నారు. వేములవాడ మండలం హనుమాచిపేట గ్రామంలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మూలవాగుపై అనేక చోట్ల చెక్ డ్యాంలను కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించి భూగర్భ జలాల పెంపు కోసం ఎమ్మెల్యే రమేష్ బాబు కృషి చేస్తున్న విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులకు సాగునీటు అందించే దిశగా రమేష్ బాబు కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గోస్కుల రవితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు పేర్కొన్నారు. హనుమాజపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గ రైతులకు పంట నీరు అందించాలన్న ఉద్దేశంతో శాసనసభ్యులు రమేష్ బాబు కృషి చెక్ డ్యాంలు ఏర్పాటు చేస్తున్నామని 4 ఏండ్లుగా ఎకరాలుగా నీళ్లించే దిశగా 40 లక్షల రూపాయలతో బండపల్లి చెరువు బావసాయిపేట చెరువు కాల్వ ద్వారా వేములవాడ గ్రామీణ ప్రాంతాలకు నీటిని తెస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, సర్పంచులు ఏసీ తిరుపతి, లచ్చయ్య, గంగాధర్, ఎంపీటీసీ తిరుపతి నేతలు శ్రీనివాస్, సంతోష్, లచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఈ సాగునీరు కొరకు ఒక్కొక్క గ్రామానికి ఏదైతే చిన్న కుంటలు ఉన్నాయో చిన్న కుంటలకు ఎల్ఎంఎల్ ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి నీళ్లను చిన్న కుంటలు నింపుకొని అక్కడ ఆయకట్టుకు పారే విధంగా ఏర్పాటు చేసుకునే దాంట్లో బౌసపేట గ్రామంలో మాకున్నటువంటి ఎలాంటి నీటి ఆధారం లేదు. ఆ రెండు చెరువులకు మాకు నీళ్లు కావాలని చెప్పి మేము గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్ రమేష్ బాబు గారిని మేము అడగడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు 2 కుంటలకు నీళ్లు నింపుకునే విధంగా ఒక 450 మీటర్లు కాలువను ఏర్పాటు చేసి ఇంకొక 0.5 కిలోమీటర్లు అది ఏది ఒర్రే ద్వారా మాకు వెళ్తాయి. కాబట్టి ఈ కాలువకు 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. వారికి మా గ్రామం తరపున మరియు మా గ్రామ ప్రజల తరపున అందరి తరపున మా తరపున మేము వారికి ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీరు తాగునీరు అనే కార్యక్రమంలో భాగంగా మాకు బోసాయిపేట బండపల్లి నుంచి కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసినటువంటి మన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి, ఎందుకంటే మాకు అసలు చెరువు అనేది లేదు హనుమాజపేటకు. బుల్లారం కానీ లింగంపల్లి కానీ బుల్లారం, లింగంపల్లి, హనుమాజపేట 3 గ్రామాలకు చెరువులు అనేవి లేవు. కాబట్టి మాకు ముఖ్య మన ఎమ్మెల్యే గారు కాలువల ద్వారా మాకు నీళ్లు తీసుకురావడం చాలా సంతోషం. ఈరోజు వారి నిధుల నుండి 40 లక్షల రూపాయలు కాలువలకు కేటాయించడం జరిగింది. మరి మా హనుమాజపేట తరపున, బొల్లారం తరపున, లింగంపల్లి తరపున ఎమ్మెల్యే గారికి మా యొక్క ప్రత్యేక వందనాలు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సూచన మేరకు ఈరోజు బండపల్లి చెరువు నుండి 40 లక్షల నిధులు కాలువ గురించి మంజూరు చేసిన బొల్లారం, బౌసపేట మరియు హనుమాజపేటకు 3 గ్రామాలకే కాకుండా మరి ఆ కాలువ ద్వారా ఇంకొక 1000 ఎకరాలకు కిందికి నీళ్ళు నిలిచినట్టయితే నక్కవాగు ద్వారా మా లింగంపల్లి ప్రజలు మరియు మల్లారం ప్రజలు బాగుపడతారని చెప్పి ఇందులో చొరవ తీసుకొని దీన్ని అమలు చేస్తారు మా ఎమ్మెల్యే గారు అని చెప్పి ఆశిస్తూ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారు ఇల్లంపల్లి నీటి ద్వారా ఇప్పటికే 50,000 ఎకరాలకు నీరు అందించడం జరిగింది. అలాగే హనుమాజపేట, బుల్లారం, లింగంపల్లి గ్రామాలకు చెరువులు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రికి లెటర్ ద్వారా ఎన్నోసార్లు ఇచ్చి ఇప్పుడు 4000 ఎకరాలకు నీరు అందించే దిశగా 40 లక్షల రూపాయలు బండపల్లి చెరువు, బావసాయిపేట చెరువులకు పెట్టి కాలువల ద్వారా ఈ గ్రామాలకు నీరు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంత రైతుల తరపున, ప్రజల తరపున, అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతు పక్షపాతి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతులకు వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో, ప్రతి రైతు ముఖంలో సంతోషాన్ని చూడాలనే ఉద్దేశంతో ఈరోజు 40 లక్షలు ఇచ్చిండు. అవి సరిపోతే ఇంకా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని
గౌరవ శాసన సభ్యులు నిన్ననే తెలియజేయడం జరిగింది. ఎందుకంటే గత వేసవి కన్నా ముందు నుంచి ఈ కాళేశ్వరం నీరు ఈ ప్రాంతానికి చేరుకొని ఇటు బండపల్లి దాకా పోయే సందర్భంలో ఈ మార్గ మధ్యంలో ఉన్న అనేక రకాలటువంటి కాలువల ద్వారా ఇక్కడ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ వాటిని నిల్వ చేసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ ప్రాంత రైతులు చాలా నిరుత్సాహపరిచేవారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని గత వేసవిలో నేను అన్వల్ గారు ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు ఇక్కడ ఉన్న దోస్తారావు గారు వీళ్ళంతా కూడా ఒకసారి ఈ ప్రాంతంలో పర్యటన చేయడం జరిగింది. నీరుకి సోర్స్ ఇక్కడ దొరకకపోవడం ఇబ్బందిగా ఫీల్ అయ్యడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని కొద్దిగా ఈ రైతుల ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా ఎమ్మెల్యే గారికి విన్నవిస్తే మంచి ఆలోచన ఈరోజు జరిగింది. ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రభుత్వం ద్వారా జీవో తీసుకొని ఒక బండపల్లి బావసాయిపేట చెరువు అయినటువంటి కొత్తకుంట చెరువుకు 40 లక్షల రూపాయలు ఆధునీకరణలో భాగంగా శాంక్షన్ మంజూరు ఇవ్వడం జరిగింది. అందులో నీరు నిల్వ లభ్యత ఈ ప్రాంతం అంతా కూడా ఒక 4,400 ఎకరాలకు సాగుకు విభాగాలు సాగులోకి వస్తుందని ఈ ప్రాంత రైతులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీర్ల ద్వారా తెలుసుకోవడం జరిగింది. దీన్ని అమలు చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో అన్మాజిపేట బొల్లారం లింగంపల్లి గ్రామాలకు చెరువులు లేవనే ఉద్దేశంతో ఇదివరకే మూలవావుపై చెక్ డ్యాంలు కట్టి నీటి నిల్వ ఉంచడం జరిగింది. అదేవిధంగా నక్కవావుపై కూడా కొత్తగా చెక్ డ్యాంలు ప్రపోజ్ చేసి భూగర్భ జలాలు పెరగాలంటే నీటిని ఆపాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇదివరకే మేము చూసి ఈ నక్కవావుపై కూడా 2-3 చెక్ డ్యాంలు పెట్టడం జరిగింది. పెట్టిన సందర్భంలో అదేవిధంగా ఈ ప్రాంతంలో అదే మల్లారం కూడా పోసాన్పేట చెరువు కూడా నింపే భాగంలో D11 కెనాల్ ద్వారా పోసాన్ చెరువు నిండుతుంది కాబట్టి వాటికి కూడా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా రావడం జరుగుతుంది. వెమ్లవాడ రూరల్ మండల్ ఇదివరకే 90% సస్యశ్యామలమైంది, ఆయంత 10% కూడా పూర్తి చేస్తామనే లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత మంత్రివర్యులు కేటీ రామారావు గారు పోతున్నారు. సిరిసిల్ల జిల్లానే దేశంలోనే అగ్రగామిగా తీసుకుపోయే దశలో వారు పోతురు కాబట్టి ఈ ప్రాంత ప్రజల తరఫున వారి వెన్నంట ఉండి వారికి ఈ ప్రాంతం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, త్రాగునీరు సాగునీరు నిరుద్యోగ నిర్మూలన కోసం ఏర్పడ్డటువంటి తెలంగాణను ఒక్కొక్క మెట్టెక్కించి బంగారు తెలంగాణ సాధించగ దిశగా పోతున్నటువంటి నాయకులకు మనం వెన్నంటి ఉండి ఈ ప్రాంత ప్రజలు ఎల్లప్పుడూ ఎన్నంట ఉంటారని